త్వరలోనే టీ20 ప్రపంచ కప్ ఉన్న నేపథ్యంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. ఈ ఏడాది మొదటి నుంచి జరిగిన టీ20 మ్యాచ్ల్లో ప్రదర్శనే కొలమానంగా ఆటగాళ్లు ఎంపిక చేయాలనే తాపత్రయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికీ కొంతమంది ఆటగాళ్ల పేర్లు ప్రపంచ కప్ కోసం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. గతేడాది జరిగిన ప్రపంచ కప్ తర్వాత నుంచి చూసినట్లయితే ఓ నలుగురు ఆటగాళ్ల ప్రదర్శన అత్యంత నిలకడగా ఉన్నందున మొదట వారి పేర్లనే పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వారిలో మొదటగా భువనేశ్వర్ కుమార్ పేరు ఖచ్చితంగా ఉంది. భువి 2 ఏళ్ల కృతమైన గాయం కారణంగా కొన్నాళ్లు క్రికెట్ కు దూరమైన సంగతి తెలిసిందే. తిరిగి జట్టులోకి వచ్చినా కూడా కొద్ది రోజులు ఫామ్ సమస్యలతో ఇబ్బంది పడ్డాడు. కానీ ఇప్పుడు భువి తన కెరీర్ లోని అత్యుత్తమ ఫామ్ లో ఉన్నాడు. భువి తర్వాత హర్షల్ పటేల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అదే నిజమైతే బౌలింగ్ విభాగంలో భారత బౌలింగ్ అత్యంత పటిష్టంగా తయారవుతుంది. ఎందుకంటే హర్షల్ పటేల్ డెత్ ఓవర్లు వేయడంలో అతడి కతడే సాటి. హర్షల్ పటేల్ బెంగళూరు జట్టు తరఫున ఆ జట్టు విజయాల్లో ఎన్నో సార్లు కీలక పాత్ర పోషించాడు. ఇక మూడో ఆటగాడు చాహల్. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్న స్పిన్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ కు కూడా టీ20 ప్రపంచ కప్ జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తోంది. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి జట్టును ముప్పుతిప్పలు పెడుతున్నాడు. చాహల్ కూడా ప్రస్తుతం తన కెరీర్ లో అత్యుత్తమ ఫామ్ లో ఉన్నాడు. చివరిగా ప్రపంచ కప్ జట్టులో చోటు ఖాయం చేసుకున్న ఆటగాళ్లలో ఇషాన్ కిషన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇషాన్ కిషన్ ఈ ఏడాది మొత్తం ఐపీఎల్ క్రికెట్ ను మినహాయిస్తే టీ20 క్రికెట్ లో నిలకడగా రాణించాడు. తాజాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో టాప్10 లో కూడా చోటు దక్కించుకున్నాడు. కాబట్టి అతడికి కూడా టీ20 ప్రపంచ కప్ జట్టులో బెర్త్ కన్ఫర్మ్ అని తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఖాయమైన ఆటగాళ్లుగా వీరి పేర్లు బయటకు వచ్చాయి. మిగతా జాబితా బయటకు రావడానికి కూడా ఎంతో సమయం లేదు. మరి మీ దృష్టిలో ఇతర ఏ యువ ఆటగాళ్లు ప్రపంచ కప్ లో చోటు ఖాయం చేసుకుంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.